టీ ట్వంటీ వరల్డ్ కప్ లో శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ రసవతరంగా సాగింది ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఎట్టకేలకు శ్రీలంకపై పోరాడి గెలిచింది ఇంగ్లాండు దీంతో ఆస్ట్రేలియాకు శాకిస్తూ సెమీఫైనల్ కు చేరుకుంది బెస్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లాండునే గెలిపించాడు నిజానికి శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయిన లంక గెలుపు ఆస్ట్రేలియాకు ఎంతో కీలకం కానీ ఇంగ్లాండ్ విజయాన్ని శ్రీలంక అడ్డుకోలేకపోయింది దీంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురైంది దీంతో ఇంగ్లాండ్ సెమీస్ కు ఆస్ట్రేలియా ఇంటికి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇంగ్లాండ్ ఎదుట నూట నలభై రెండు పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది ఓపెనర్ పదుం నిశంక అరవై ఏడు పరుగుల అర్థ సెంచరీతో మెరిసినప్పటికీ తర్వాత బ్యాట్స్ ఎవరు ఎవరూ పెద్దగా రాణించలేదు మెండిస్ పద్దెనిమిది బానుక రాజపక్ష ఇరవై రెండు పరుగులు మాత్రమే రాణించారు మిగిలిన వారాన్ని సింగిల్ డిజిట్ కే చేరారు ఓపెనర్లు మంచి శుభారంభం అందించినప్పటికీ పెద్దగా బ్యాట్స్మెన్లు ఆకట్టుకోలేకపోయారు దాంతో శ్రీలంక ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై పరుగులు మాత్రమే చేసింది మార్క్ వుడ్ మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు మిగతా వారంతా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు ఇక నూట నలభై రెండు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడి గెలవాల్సి వచ్చింది ఆ జట్టుకు గెలుపు అంత ఈజీగా దక్కలేదు ఆరంభంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించినప్పటికీ మిడిల్ ఆర్డర్ పేలో ప్రదర్శన కారణంగా చివరి వరకు పోరాడి గెలవాల్సి వచ్చింది ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నూట నలభై నాలుగు పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో లంకపై ఇంగ్లాండ్ గెలిచింది బెస్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఒంటిచెత్తుతో ఇంగ్లాండుని గెలిపించాడు ముప్పై ఆరు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు అంతకు ముందు ఓపెనర్లు జోష్ బట్లర్ ఇరవై ఎనిమిది అలెక్స్ హెల్స్ నలభై ఏడు పరుగులతో రాణించడంతో ఆ తర్వాత ఓ పక్క ఉరుసగ వికెట్లు పోతుంటే బెన్స్టాక్స్ చివరి వరకు క్రీజులో ఉండి ఇంగ్లాండును గెలిపించాడు దీంతో ఇంగ్లాండ్ సెమీస్ కు శ్రీలంక ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టాయి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకొని గ్రూప్ వన్ లో టాప్ లో నిలిచింది ఇప్పుడు లంకపై ఇంగ్లాండ్ గెలిచి గ్రూప్ వన్ లో రెండో ప్లేస్ లో నిలిచింది